రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు ఇవాళ వీళ్ళకు అధికారం వస్తే, అర్హత లేని వాళ్ళు ఇవాళ అందలం ఎక్కితే, సరే నీ అదృష్టం మంచి ఉండి మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ప్రజాపాలన పేరిట మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలని పక్కకు పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఇవాళ అవినీతి, కుటుంబ పాలన, పైరవీలు, దందాలు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి.